హైబ్రో ట్రిపుల్ ఆర్ అప్డేట్ వచ్చింది కదా, దానిపైన ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఈజీ సడన్లీ వస్తాయని నిన్ననే చూసాను నేను. ఒక ఇంగ్లీష్ హీరోయిన్ పెట్టింది, దానికి సంబంధించే వాళ్ళు అది ఎట్లా లీక్ అయింది కదా, లీక్ చేస్తే బాగుంటుందేమో అని లీక్ చేసిండ్రు. దీనికి రాజమౌళి ఎన్నో కథలు ఉంటాయి, ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి ఆయనకు, ఆయన ప్లానింగ్స్ మొత్తం బెడ్స్ కొట్టిండే తెలిసి అయితే ఇలా అనుకున్నా అన్ని జరిగేది అంటారు. చూసినప్పుడు ఒకసారి జరగలేదు కానీ అది ఏది చేసినా శుభమే అవుతుంది, ఎందుకంటే రాజమౌళి అంటేనే అందులో ఒకటి ఉంది కదా అంత క్రేజీ. ఎలా ఉన్నారు రామ్ చరణ్? నేను మాటలు మాట్లాడలేనన్న దీని గురించి అయితే ఏందన్న, లుక్స్ కానీ రాజమౌళి కానీ అది నేను చెప్పాను. ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి, ఎన్టీఆర్ క్రేజీ ఆ బైక్ సీన్ కానీ రామ్ చరణ్ హైట్లో అన్న కదా తమ్ముడు కదా, సో హైట్ మెయింటైన్ చేసుకుంటూ పెట్టిండేమో అని అనిపించింది నాకైతే. సో కొంచెం కొత్తగా ఉంది అంతే, అలాగే ఉంటుంది అనిపించింది నాకైతే. అంత ఎక్స్పెక్టేషన్ అంత రాలే నాకైతే, అంత నచ్చలే. ఎందుకో రాజమౌళి తగ్గిండు అనే హోప్ ఉంది కానీ రాజమౌళి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా పోస్టరే కదా ఇదే, టీజర్ ట్రైలర్ కదా అన్నీ అది అంటున్నారా, ఎక్స్పెక్ట్ చేయలేము రాజమౌళి నుంచి ఏది. ఈగతో ఆయన సంచలనాలు సృష్టించిండు, ఆయన అసలు తక్కువ అంచనా వేయలేము కానీ పోస్టర్ డిసప్పాయింట్ చేసిన అనిపిస్తుంది నాకైతే. ఇంకేదన్నా కొంచెం కొత్తగా పెడితే బాగుండు. వాళ్ళ ఫేస్ లవ్వాలి, అసలు ఎట్లా డిజైన్ చేసిన వాళ్ళ ఫేస్లో, వాళ్ళ స్టైల్ ఎలా డిజైనింగ్ ఉంది, సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది చూపెడితే ఇంకా కొంచెం బాగుండేమో అన్న, ఇద్దరు ఒక పోస్టర్లో కలిపి చూస్తే బాగుండదు అని అందరికీ ఉన్నది వెయిటింగ్. నాకు నువ్వు వెయిట్ చేస్తున్నా, నేను వెయిట్ చేస్తున్నా, ఆ వెయిటింగ్ మించినంత ఇది లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గూస్ బంప్స్ మూవీ కదా అన్న, ఇండియన్ లెవెల్ కేజీఎఫ్ తాతన్ అట్లాంటి మూవీలో ఉన్న పండబెట్టే మూవీ అంటే త్రిబుల్ ఆర్ తెలిసిందే మనకి. కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇద్దరిని ఓ స్టైల్ లుక్తో, ఇద్దరు మ్యానరిజంతో కొత్తగా ఎలా వస్తున్నారు, వాళ్ళ మీసాలు కానీ వాళ్ళ బియర్డ్ కానీ ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, అది ఏం చూపెట్టకపోయారు కొంచెం డిసప్పాయింట్ అంతే అన్న. ఇప్పుడు టోటల్గా ఓకే భయ్య, ట్రిపుల్ ఆర్ పోస్టర్ చూసినావు ఇందాకే వచ్చింది? చూసినా భయ్య, హైలైట్ ఉంది అసలు. అక్టోబర్ 13కి వస్తుంది, మరి రికార్డులు బ్రేక్ అయితే అయితే బ్రేక్ పక్క అయితే. ఈసారి రాజమౌళి సింగిల్ సింగిల్ తీసిండు, ఏది మన రామ్ చరణ్ని సపరేట్గా, ఎన్టీఆర్ని సపరేట్గా, కానీ ఈసారి ఇద్దరిని కలిపి తీస్తుండు. కలిపి తీస్తుండంటే ఈసారి దుమ్ము లేపుతాడు అంతేగా. నేను యాక్చువల్లీ అల్లరి ఫ్యాన్ని, కాకపోతే రాజమౌళి వాళ్ళతో ఇలా తోడిస్తున్నా, అల్లర్జున్ తీస్తే మస్తు ఉంటుండే అనిపిస్తుంది. మా ఫ్యాన్స్ కూడా మస్తు హ్యాపీ లేదు అల్లర్జున్ తోటి తీస్తే బాగుంటుందా, తీస్తే హైలైట్ ఉంటుంది అసలు, తీస్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది మల్లార్జున్ ఫ్యాన్ నుంచి. బట్ అల్లర్జున్ ఫ్యాన్స్ నుంచి ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఆల్ ది బెస్ట్. హైబ్రో ట్రిపుల్ ఆర్ అప్డేట్ వచ్చింది కదా దసరాకి రిలీజ్. అవును భయ్య, ఇందాకనే వచ్చింది, దసరా కాదు రిలీజ్, దసరాకు ముందే 2 డేస్ ముందే రిలీజ్ అవుతుంది మూవీ. సో ఇక దసరా అప్పుడే, ఇక మళ్ళీ దసరా వేసుకొని ఇక 2 రోజుల తర్వాత. ఎందుకంటే అన్న నాకు ఒక దగ్గర డిసప్పాయింట్ అనిపించింది అన్న, సడన్గా రిలీజ్ చేసారన్న. రాజమౌళి అంటే ట్రిపుల్ ఆర్ అంటే అసలు ఎట్లుండాలో తెలుసా, అసలు ఒక అనౌన్స్ చేయాలి, ఒక చెప్పాలి ఈ టైంకి వస్తుంది అది అని సడన్గా రిలీజ్ చేసినట్టు అనిపించింది. సో ఇంతకుముందు కూడా రిలీజ్ అయిందని అన్నారు నిన్ననో మొన్ననో, సో దానివల్ల రిలీజ్ చేసిండేమో అని అనుకుంటున్నాను నేను రాజమౌళి గారు. సో చెప్పాలంటే అన్న పోస్టర్లో నేను గమనించింది ఏంటంటే అన్ననేమో గుర్రం పైన ఉండు, తమ్ముడేమో బుల్లెట్ పైన ఉండు, అంటే అన్నకి తమ్ముడికి ఉంటుంది కదా పెద్దోడు పెద్దోడే చిన్నోడు చిన్నోడే, అదొక్కటి గమనించిన. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న సినిమా పైన, చెప్పాల్సిన అవసరం లేదని నేను రొటీన్గానే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే దసరా అక్టోబర్ 13 చాలా టైం ఉంది, కొంచెం జల్దీ రిలీజ్ చేస్తే ఇంకా బాగుండని అనుకున్నాను నేను. దాని ఓవరాల్గా అయితే వెయిటింగ్ అన్న, ఇక 13 అంటే ఒక డేట్ ఇచ్చింది కదా, ఇంకా ఎప్పుడు వెయిట్ చేయాలి ఎప్పుడు వెయిట్ చేయాలని మనసులో లేదు. ఇక 13కి అయితే ఇక డైరెక్ట్ 13కి వస్తుంది, ఇక అమ్మ 13కి వస్తుంది. రామ్ చరణ్ లోపల ఏంటంటే యాక్టింగ్ అన్న, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క యాక్టింగ్ వేరియేషన్లు ఉంటాయన్న. మొన్న వచ్చింది కదా మన రంగస్థల మూవీలో, ఇంతకుముందు సినిమాలలో వేరన్న, లవ్ స్టోరీ తీస్తాడు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇందులో రంగస్థలంలో అయితే యాక్టింగ్ అదరగొట్టేసిండు. సో ఈ సినిమాలో యాక్టింగ్ కూడా ఇంకా వేరియేషన్ వేరే ఉంటుందేమో అనుకుంటున్నా, కథ వేరే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎన్టీఆర్ అన్న చెప్పొద్దు అన్న, ఎన్టీఆర్ నుంచి యాక్టింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎన్టీఆర్ అన్నది, నాకు అనడానికి రావట్లేదు. సో అదే ఇక ఎన్టీఆర్ అన్నది డైలాగ్స్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ రెండు కలిపితే ఎన్టీఆరే అన్న. దసరాకి వస్తుంది కదా, మరి ఇండియన్ సినిమా రికార్డులు అన్నీ పగిలిపోతాయా? అంతే అన్న, అంతేగా దసరా, అసలు దసరా 2 రోజుల ముందే అన్న. అంటే ఈలోపే కేజీఎఫ్ రిలీజ్ అవుతుంది, అంటే సమ్మర్లో వస్తుంది కేజీఎఫ్, దాని రికార్డ్స్ మళ్ళీ తిరిగి రాస్తుందా ట్రిపుల్ ఆర్ అన్న? ఇప్పుడు ఒక చెప్పాలంటే బ్రాండే అన్న, దాని బ్రాండ్ దాందే, దీని బ్రాండ్ దీందే, అంతే ఇక మన రాజమౌళి రాజమౌళి, కేజీఎఫ్ కేజీఎఫ్ఏ, కన్నడ మూవీ అది, తెలుగులో హిట్, మన తెలుగు ఇదేమి తెలుగు మూవీ, మన ఫస్ట్ సపోజ్ చేయాల్సింది ఇది తెలుగు మూవీ. సో ఇక కేజీఎఫ్ కేజీఎఫ్ఏ తెలుగు తెలుగు అన్న, అంతకుమించి ఏం చెప్పలేను. ఓవరాల్గా అయితే వెయిటింగ్ అన్న సినిమా గురించి.